చేయండి మమతా సిల్క్ సెంటర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు
పది సంవత్సరాల పాటు దేశాన్ని సుభిక్షంగా సౌరక్షితంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర. స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నిరుత్సాహాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అడగదొక్కుదామని చూస్తున్నావు. దీంతో కాదు కదా నిన్ను పుట్టించిన జగన్మోహన్ కూడా కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క అంచవేత ధోరణి నిర్చిస్తూ నిజాల కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కోసం ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పెట్టి ఈడీ విచారణకు పిలిపిస్తున్న ఈ బీజేపీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, సీనియర్ పిసిసి ఉపాధ్యక్షులు టైగర్ శ్రీరామరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చెవిటి వెంకన్న యాదవ్ గారికి, చెకిలూరు ఆయుష్రావు గారికి, మరి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలని ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు త్యాగానికి నిదర్శనం. వారు ఎన్నో త్యాగాలు చేసి వారి యొక్క కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గారిని కానించి ఇప్పటి వరకు త్యాగాల పునాది మీదనే వారి యొక్క కుటుంబం అనేది నిర్మితమైంది. మరి అట్లాంటి కుటుంబం మీద రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ తోటి ఎన్నో కేసులు పెట్టి ప్రతిసారి పిలుస్తూ వారిని వారి యొక్క నిరంకుశ విధానాన్ని బీజేపీ పార్టీ ప్రదర్శిస్తా ఉంది. మరి ఇట్టి కార్యక్రమానికి ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క పిసిసి పిలుపు మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ పేరుతోటి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆందోళన గురి చేస్తున్న నేపథ్యంలో దానికి నిరసనగా ఈరోజు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు కుప్పల వీరారెడ్డి గారు, సోనియా గాంధీ గారి ఈడీ పేరుతోటి వేధింపులకు గురి చేస్తున్న కార్యక్రమాన్ని వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశ స్వాతంత్రంలో గాంధీ కుటుంబం యొక్క త్యాగం, అదేవిధంగా ఈ భారతదేశం కోసం ముగ్గురు గాంధీలు, మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను సైతం ఈ దేశం కోసం బలిదానం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కుటుంబాన్ని ఇవాళ ఈడీ పేరుతోటి కాంగ్రెస్ పార్టీకి భారతదేశ వ్యాప్తంగా అనుకూల పవనాలు వీస్తుంటే జీర్ణించుకోలేని నరేంద్ర మోడీ కాంగ్రెస్ కుటుంబం, గాంధీ కుటుంబాన్ని అపాసుమాలు చేసే విధంగా ఈ కుట్రను చేపట్టడం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ పేరుతో ఆందోళన గురి చేస్తుంటే ఇది మొత్తం మన భారతదేశాన్ని, భారతదేశ జాతికే ఇది ఒక మన అవమానంగా భావించాలి. కేవలం గాంధీ కుటుంబానికి కాదు, మన యొక్క భారత జాతికి అవమానం. ఎందుకంటే ఆనాడు భారత స్వాతంత్ర సంగ్రామంలో వారి యొక్క పాత్ర కీలకమైనది, అమోఘమైనది. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో 1000 మంది కేసీఆర్లు వచ్చినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేవలం తెలంగాణ దేవత అమ్మ సోనియా గాంధీ దయ వల్లనే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అందుకోసం భారతీయులందరూ ఒక్కదాటి పైకొచ్చి ఈరోజు మొన్న రాహుల్ గాంధీ గారు కావచ్చు, నిన్న సోనియా గాంధీ గారు కావచ్చు, రేపు మనం కావచ్చు. అందుకే ఈ నిరంకుశ బీజేపీ యొక్క గుట్లను తిప్పి కొట్టాలి. మోడీకి కొత్తాసు పలుకుతున్న కేడీని, మోడీని, కేడీని, ఈడీని కూడా తప్పకుండా మనం ప్రజాక్షేత్రంలో నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, గాంధీ కుటుంబానికి మనం అందరం అండగా ఉండాలని, అందుకు భారతదేశ ప్రజలందరూ మద్దతు అవసరమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇంత వర్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు. మన తెలంగాణ తల్లి, తెలంగాణ దేవత సోనియా గాంధీ గారిని ఈడీ పిలుపుచ్చి విచారణ చేయడం చాలా అన్యాయం. దానికి నిరసనగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో డిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమం అధ్యక్షత వహించిన మా అధ్యక్షులు చెట్టు వెంకన్న యాదవ్ గారు,
పెద్ద మనిషి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫోర్ లీడర్ వాళ్ళు చేశారు చైర్మన్ శ్రీనివాస్ గారు. అదేవిధంగా జిల్లా గాంధీ కుటుంబం దేశానికి త్యాగం చేసే సంగతి మనందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. నాకన్నా ముందు వాక్యంగా చెవిటి రంగన్న గారు చెప్పినట్టు ముగ్గురు గాంధీ ఈ దేశాన్ని కొరకు త్యాగం చేసిన ప్రాణ త్యాగం చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మొదటిది మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుట్టింది ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో ఉండమైన తెల్లదొరల పాగొట్టేందుకు పుట్టిన పార్టీ. ఆ రోజు ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎవరు కూడా అనుకున్నమైన నాయకులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని స్థాపించలేదని చెప్పే సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం ఆలోచించినట్లయితే కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు ఎన్నో కాంగ్రెస్ పార్టీ నాయకులు త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్న పరిస్థితి చేసి అనదు మరి భారత ప్రధానిగా ఉండబడిన మన నెహ్రూ గారు వారు ఎన్నో కార్యక్రమాలు చేసినారు. పంచవర్షం బాధ్యతలు తీసుకొచ్చి ఎన్నో ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేసినారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారితో ప్రధానిగా ఉన్నప్పుడు దారిద్రిక దిగుబడమైన పేదవాన్ని ఆదుకొని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. భూ సంస్కరణలే కావచ్చు, అదేవిధంగా రాజభవనాలు రద్దే కావచ్చు, బ్యాంకుల జాతీయకరణే కావచ్చు, వీటితో పాటు ఎన్నో కార్యక్రమాలు ఆమె తీసుకొచ్చిన సంగతి మనకు బాగా తెలుసు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారితో ప్రధానిగా ఉన్న సమయంలో మనం చూసినట్లయితే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. దాని తర్వాత సోనియా గాంధీ గారు విధంగా సోనియా గాంధీ గారు రెండు పర్యాయాలు ప్రధాన పదవి వచ్చినా కూడా వారిని త్యాగం చేసింది, త్యాగం చేసిన మహానాయకురాలు సోనియా గాంధీ గారు. అదేవిధంగా మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ గారు తనకు కూడా ప్రధాని పదవి వచ్చిన అవకాశం వచ్చినా కూడా చూడపరంగా మరి నిరాకరించిన సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ త్యాగ మూర్తుల కుటుంబంలో ఈరోజు మనం సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మరి అక్రమంగా కేసులు విధించేసి ఏ విచారణతో పాటు ఈరోజు ఎన్నో విధానాలని హింసిస్తున్న సంగతి మనకు బాగా తెలుసు. నిన్న సోనియా గాంధీ గారిని పిలిచి 4 గంటలు తన ఆరోగ్యం బాగా లేకున్నా కూడా మరి ఈడీ ఏదైతే క్రమశిక్షణ గల నాయకురాలుగా తను ఈడీ పిలవగానే పోయి విచారణ పాల్గొనని అంటే ఆలోచిస్తూ మనం తెలియాలి ఎంత క్రమశిక్షణ గలము. ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఈరోజు నిజంగా ఈ దేశంలో ఏ విధంగా ఉందంటే అప్రకటిత ఎమర్జెన్సీ విధించినట్లు ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా కొద్ది గొప్ప ఏదైనా ఎదిరించి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఏదో ఒక కేసులు బనాయించడం, తప్పుడు కేసులు పెట్టడం ఇది ఆరమాయితీగా అయిపోయింది మరి బీజేపీ ప్రభుత్వానికని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఆలోచించినట్టయితే 2014లో ఇదే మోడీ గారు ఎన్నో వాగ్దానాలు చేసిన ఈ దేశ ప్రజలకు. ఆ రోజు విదేశాల్లో ఉండబడిన నల్లదనంతో పాటు మన దేశంలో ఉండబడిన నల్లదనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్న సంగతి ఇంతవరకు కూడా ప్రజలు మర్చిపోలేదని చెప్పి సందర్భంగా మనిపిస్తాం. యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు. ఇప్పటికే 8 సంవత్సరాల కాలం అయిపోయింది, 8 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగానికి వెళ్ళేటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ దేశంలో ఉండబడిన దుర్మార్గం ఎవరైతే బ్యాంకులు కొల్లగొట్టి ఈ రోజుకు వేలాది కోట్ల రూపాయలు మరి బ్యాంకులకు ఎగ్గొట్టిన సంగతి మనందరికీ తెలుసు. విదేశాల్లో ఉంటే వారిని జోలికి పోకుండా మీరు ప్రజాస్వామ్యంగా మరి ఈ దేశంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా మరి చేయడం ఏ విధంగా సమంజసం ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తాం. ఈ రోజు చేసిన కార్యక్రమం కాదు, రేపు తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే ఈడీ తోని
విచారణ చేపించేసి ఇది మోడీ మోడీని మాత్రం చేయలేదు యొక్క తప్పని చెప్పి సంఘటన అది ఎన్నో రోజులు సంవత్సర కాలంలో తప్పనిసరిగా కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పి సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం కూడా. ఇక్కడ కూడా బీజేపీ నాయకులు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ప్రగల్భాలు బలుపుతున్నారు. ఇక్కడ ఏదైనా కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రతి మన నాయకుల మీద కానీ మేము చూసినట్లయితే ఎన్నో ప్రగల్భాలు బలుపుతున్నారు. అందుగురించి మేము హెచ్చరిస్తున్నాం బీజేపీ ప్రభుత్వానికి, మీరు ఈ విధంగా చేసే తప్పనిసరిగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయటమే కాకుండా నేను గతమే కాకుండా నేను జైల పనులు కూడా చేసే కార్యక్రమం చేపడతాను ప్రజలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుగురించే ఆలోచించగలుగుతున్నాం. ఇంత వర్షంలో కూడా తమ అమ్మ మీద అభిమానంతో, రాహుల్ గాంధీ గారి అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రోజు చేస్తున్న కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజల్లో ఏ విధంగా ఉంది అమ్మ మీద అభిమానం. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సంగతి ప్రతి మనసులో ఉన్నది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా రేపు అధికారులకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మేము ఈ వర్షాన్ని కాదు కాంగ్రెస్ పార్టీ నాయకురాలకు ఏమైనా దేనికైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రాణ త్యాగం చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మా అమ్మను మీరు రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా మా నాయకుడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సమస్య నాయకత్వం.